మగువల అలంకార వస్తువుల్లో గాజులకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు గాజులు చేతి గాజులకు ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నాయి మరి ఏ రంగు గాజులు ఆడవారు ధరిస్తే మంచి జరుగుతుంది ఏ రంగు గాజులు ధరిస్తే కష్టాలు మిమ్మల్ని వెంటాడుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మట్టివైనా బంగారు గాజులైనా వీటిని ధరించడం ఆడవారికి మంగళప్రదమైనవని పూర్వకాలం నుండి కూడా నమ్ముతారు వివిధ ఫ్యాషన్లతో కూడిన గాజులు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మట్టి గాజుల నుండి మొదలు పెడితే బంగారు గాజుల వరకు ఎవరి స్తోమతలు వారు ధరించటం జరుగుతుంది గాజులు శుభానికి సంకేతాలుగా చెప్తుంటారు గాజులను దానం చేస్తే మంచిదని దీనివల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు పూర్వం పూజలు చేసినా ఇచ్చిన గాజుల్ని దానంగా ఇచ్చేవారు ఇప్పటికీ కూడా మనకి అక్కడక్కడా ఈ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి శుభకార్యాలు చేసేటప్పుడు ముత్తైదులను ఇంటికి పిలిపించుకుని వారి కాళ్లకు పసుపు మెడకు గంధం తిలకం వంటివి అద్దుతారు తమలపాకులు జాకెట్ ముక్క ఇతరత్రాతో పాటు గాజుల్ని కూడా ఇస్తుంటారు ఆధునిక యుగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత కూడా మార్పులు కోరుకుంటోంది చేతులు నిండుగా గాజులు వేసుకుంటే ఆ అందమే వేరు ప్రస్తుతం రెండు చేతులకు రంగురంగు గాజులతో కూడిన వాటిని వేసుకుంటున్నారు మట్టి గాజులు కాకున్నా బంగారం వెండి మెటల్ లక్క ప్లాస్టిక్ దంతంతో చేసిన వాటిని ధరించడం జరుగుతోంది చేతులకు గాజులు వేసుకోవడం వలన శరీరానికి లాభాలే ఉన్నాయి చేతి నరాలపై ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ మెరుగవుతుంది గాజుల శబ్దం మనిషి మెదడును ప్రభావితం చేస్తుందని సర్వేలో తేలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల గాజులు వస్తున్నాయి చేతికి ఏవి నప్పుతాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి రకరకాలైన గాజులు రంగురంగుల గాజుల్ని సెలెక్ట్ చేసుకోండి మరీ చెమకీగా ఉన్న గాజుల్ని వేసుకోవద్దు రసాయన పదార్థాలతో చెమకీలు చేయటం వలన అవి మీ శరీరంపై పడి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది చేతికి నిండుగా గాజుల్ని ధరించండి ఏదేమైనా కూడా చేతుల అందాలను మరింతగా పెంచేవి గాజులే అయితే ఆడవారు ఎప్పుడూ కూడా ఈ రంగు గాజుల్ని ధరించకండి అవి ఏంటి అంటే నలుపు నీలం సిమెంట్ రంగు గాజుల్ని వేసుకోవద్దు ప్లాస్టిక్ గాజులు అస్సలు ఆడవద్దు సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అంటే ఆడవారు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజుల్ని ధరిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారు శుక్రవారం నాడు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజుల్ని వేసుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి